గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి మధ్య నిర్మిస్తున్న నూతన వంతెనకు అప్రోచ్గా ఉన్న రోడ్డుపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నిర్మల్ ఖానాపూర్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనవాసులకు వరద నీరు రావడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇండ్లలోకి వరద నీరు రావడంతో ఇంట్లో ఉన్న వంట సామాగ్రి అన్ని కొట్టుకుపోయాయి. దిక్కుతోచిన పరిస్థితుల్లో ఇండ్లలోని నివాసితులు బిక్కుబిక్కుమంటూ ఎవరైనా వచ్చి సహాయం చేయాలని ఎదురు చూస్తున్నారు. ఓవైపు రాష్ట ప్రభుత్వం ముప్పుకు గురైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీరిని పట్టించుకున్న నాథుడు కరువయ్యారు. వంతెన వద్ద రోడ్డుపైనున్న వరద ప్రవాహాన్ని జేసీపీ సహాయంతో తొలగిస్తున్నారు. వరద నీటిలో ఇబ్బందులకు గురైన వారిని అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని అక్కడి జనాలు కోరుతున్నారు. రాత్రి వండుకున్నా అన్ని మీదకి వచ్చేదాకా తెలియలేదు. నీళ్లు మొత్తం కొట్టుకపోయినాయి అయ్యా. బియ్యం పోయినాయి, కారప్పొడి పోయినాయి, పసుపు పోయినాయి, అన్నీ పోయినాయి. కట్టు బట్టలు కడికెళ్ళి పోయినాయి. నాకేమన్నా సాయం చేయండి. ఏం లేదు, మేము గరీబ్ వాళ్ళము. మాకు ఫుల్ వాటర్ వచ్చింది, ఇళ్ళకి వచ్చింది. దిమ్మవర్తి గ్రామం మొత్తం బట్టలు గుట్టలు అన్ని కొట్టకపోయినాయి. వాటర్కు బియ్యం అన్నీ కొట్టకపోయినాయి. ఉప్పు కారం చేయడం ఏం లేకుండా అయిపోయింది. మాకు ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలి. బియ్యమన్నీ నానిపోయినాయి, కోడి పిల్లలు కొట్టుకుపోయినాయి, అన్ని కొట్టుకుపోయినాయి సారు. మేమేం తిని బతకాల? కారం పొడి పోయింది, బియ్యం పోయినాయి, బట్టలు నానిపోయినాయి, ఇల్లు ఉలుతున్నది. ఈ నీళ్ళు ఇవన్నీ చూడండి సారు. సామాను అవన్నీ ఊడిపోయినాయి, ఇవన్నీ చూడండి.